ఎన్నోయేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు డైలివర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నారు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గొన్నె రూరల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాని అనేక కేసులు ఒక డైల్ ద్వారా విముక్తి పొందుతున్నారు బాధితులు విశాల్ రూరల్ ఎస్పీగా బాధితులు స్వీకరించిన నాటి నుంచి కేసులు పరిష్కారం బాధితులకు సత్వర న్యాయం కోసం నిత్యం కృషి చేస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు రోజురోజుకు డైలివర్ ఎస్పీ కార్యక్రమంపై హర్షాతి రేఖలు వెల్లువెత్తుతున్నాయి హలో నమస్తే అమ్మా ఎస్పీ మాట్లాడుతున్నాను చెప్పమ్మా చెప్పండి అమ్మా నా పేరు విజయలక్ష్మి చెప్పండి అమ్మా కొట్టు విచారు ఓకే దాచేపల్లెలోనే ఉంటారమ్మా మీరు మీ భర్త ఏం పని చేస్తారమ్మా అమ్మా మీ భర్త ఏం పని చేస్తారమ్మా ఓకే సరే అమ్మా సరే అమ్మా మీ ముందు ఎప్పుడైనా స్టేషన్ గాని ఎప్పుడైనా వెళ్ళారమ్మా మా మహిళా హెల్ప్ డెస్క్ గాని సరే మా ఇంటేమ కుంటూరు నాకు దాస్తి పెళ్ళండి ఓకే నేను దాస్తి చేసుకోవాలని చెప్పాను ఆయన సార్ ఏమో చెప్పి మాట్లాడాలి రమ్మని చెప్పారు వచ్చారు ఓకే అమ్మా అమ్మా ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఒకసారి కౌన్సిలింగ్ జరిగిందని అంటున్నారు కదమ్మా పిలిచారని మీరు ఒక పని చేద్దాం అమ్మా ఒక పని చేద్దాం మీరు ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే దానికి ఒక 490 అంటే వేధింపుల కేసు పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకేనమ్మా అమ్మా ఇప్పుడు అవునమ్మా ఇప్పుడు పిల్లోడు గురించి అంటే పోలీస్ వాళ్ళు ఏం చేయలేదు మీరు ఏం చేయాలంటే మీ లాయర్ మూలంగా ఒక కస్టడీ పిటిషన్ అని ఉంటుంది దాన్ని మీరు వేసుకోవాలమ్మా కోర్టు సో కోర్టు ఎలా ఇస్తుంది డిసిషన్ దాని పరంగా మనము దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం ఓకే సో ఈ వేధింపుల కేసు ఒక కేసు రిజిస్టర్ చేస్తాం సరేనమ్మా